పుల్వామ ఉగ్ర దాడి ఘటనలో 44కు చేరిన మృతుల సంఖ్య, మరో 18 మంది జవాన్ల పరిస్థితి విషమం. ఇవాళ జమ్మూ కాశ్మీర్ కు రాజ్నాథ్ సింగ్, బదులు తీర్చుకుంటామని హెచ్చరిక. ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ, పుల్వామా ఘటన భద్రతపై సమీక్ష. ఈ నెల 22 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అదే రోజు ఓటాన్ అకౌంట్, 25న ద్రవ్య వినిమయ బిల్లు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చంద్రబాబు, వాసవిధామంలో కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం. నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా, ముగ్గురికి తీవ్ర గాయాలు, చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు.